ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ డీఏలను వెంటనే మంజూరు చేయాలని, అదే విధంగా సిపిఎస్ తో పాటు 172వ జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయినా వివిధ యజమాన్యుల క్రింద పనిచేసిన ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటూ ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డారు. పాత సమస్యలు అలా ఉండగానే కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేంద్రం ఏమో రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ద్వంద్వ వైఖరి అనమాట. ద్వంద్వ వైఖరి అంటే అమ్మకి అన్నం పెట్టడం పిన్నమ్మకు పట్టు చేరుకుంటారట. మరి సామెతలు ఉంటాయి కదా, ఇవన్నీ ఈ రాష్ట్రాలకి కేంద్రాలకి వర్తిస్తూ ఉంటాయి. ఏ వాడు ట్యాక్స్ తగ్గించేసి వీటి తగ్గించవలొచ్చు కదా, వీటి తగ్గి ట్యాక్స్ తగ్గించి వాడి తగ్గించవలొచ్చు కదా. ఇదంతా విధానాలు. ఇక ఎన్పిఏ మీద కూడా ప్రభుత్వ ద్వంద్వ వైఖరి సరైన విధానం కూడా చెప్తారు. మనతో చర్చ జరిగేటప్పుడు ఒకలా ఉంటుంది, వేరే రకంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి నిద్ర లేపి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్లాలని కోరుతున్నాం. సంఘం అంటే మన కోసం మనం కాదు, అందరి కోసం మనం సంఘం. ఇది మనం నిరూపించి చేస్తున్నాం. చాలామంది అనుకోవచ్చు జీతాల కోసం దానికోసం అంటున్నారు. అధ్యయనం అధ్యాపన సామాజిక స్పృహలో భాగంగా మనకి అంశాల పట్ల అధ్యయనం చేస్తూ నిరంతరం విద్యా వ్యవస్థను పటిష్ట స్థితికి తీసుకురావడానికి నిరంతరం పాటుపడుతూ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మన ఉపాధ్యాయం ఎస్పెషల్లీ యూటీఎఫ్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీని అంతటి ప్రజలందరికీ చైతన్యవంతులకు తీసుకొచ్చి భవిష్యత్తులో ఫ్యాక్టోగా మనం పోతా ఉన్నాం. ఫ్యాక్టోగా వచ్చినా యూటీఎఫ్గా వచ్చినా అక్కడ లీడ్ తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ తప్ప మరొకటి లేదు, రాదు. అంతే. అట్లాగే మరి ఈ పిఆర్సీ సాధించడానికి మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో జిల్లా రాష్ట్ర స్థాయి పోరాటాలకి రావాలని కూడా కోరుతా ఉన్నారు. అట్లాగే మరి డిఏ లోతులోకి వెళ్ళట్లేదు, మిత్రులు చాలా విషయాలు చెప్పారు. అట్లాగే డిఏ డిఏ 7 డిఏలు బకాయి, 7 డిఏలు బకాయి. ఎప్పుడు ఇస్తాడు? సంక్రాంతి వస్తుంది ఇస్తాడము, దీపావళి వస్తుంది ఇస్తాడము, మరి రేపు ఉగాది వస్తుంది ఇస్తారము, రేపు క్రిస్మస్ వస్తుంది ఇస్తారము, రేపు బక్రీద్ వస్తుంది ఇస్తారము. ఏ చూసి చూసి ఎండమావుల్లా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. అలసిపోయాం అనేది ఉంది. బాధుడే బాధుడు, మేమున్నాం నేనున్నా, ఇలా డైలాగులు చాలా విన్నాం. మరి ఉంటామా కోరుతూ అలాగే ప్రధానమైనటువంటి డిమాండ్లుగా మనం పెట్టినటువంటి ఫ్యాక్టోలు పిఆర్సీ పిఆర్సీ ఏమి మనకి ఇచ్చేటువంటి ఉచితాలు ఏమి కావు, అలాగని మనకి ఇవ్వాల్సినటువంటి నెసెసిటీ కూడా లేదు. ఎందుకో రాజబాబు ఇలా అంటున్నాడు అనుకోవచ్చు. ఏ నువ్వు ఎప్పుడైనా పోరాడని పోయావు? ఎందరో ఉద్యమకారులు ఎందరో అమరవీరులు త్యాగం చేసినటువంటి పుణ్య ఫలితమే ఈరోజు నువ్వు మనం అనుభవించేటువంటి పిఆర్సీ. ఈ పిఆర్సీ రైట్ టైంలో తెచ్చుకోవడానికి అనేక హక్కులు సాధించినటువంటి మనం మన ఉద్యమ నాయకత్వం మరి ఆ ఉండబట్టి ఈరోజు పిఆర్సీ మనం